నెక్స్ట్ వన్ త్వరణము, యాక్సలరేషన్. వాట్ అబౌట్ యాక్సలరేషన్? త్వరణము అంటే ఏంటండి? స్థానభ్రంశంలో కలిగే మార్పు రేటునేమో మనము వేగము అని పిలిచేట్లయితే, ఈ వేగంలో కలిగే మార్పు రేటు, దేనిలో కలిగే మార్పు రేటు? వేగంలో కలిగే మార్పు రేటుని మనం ఇక్కడ త్వరణము అంటాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. వేగంలో కలిగే మార్పు రేటునేమో మనం త్వరణము అంటే, ఇంతకీ వేగంలో కలిగే మార్పు అంటే ఏంటి? వేగం పెరగడమో లేకుంటే వేగం తగ్గడం. ఈ వేగం పెరగడమో లేకుంటే వేగం తగ్గడాన్ని మనం త్వరణము అని పిలిస్తే, త్వరణము ఇజ్ ఈక్వల్ టు వేగము బై కాలము. త్వరణము ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వేగము బై కాలం. త్వరణం ఇజ్ ఈక్వల్ టు వేగము బై కాలము అయినట్లయితే, ఈ త్వరణానికి సీజీఎస్ ప్రమాణాలు ఏమవుతాయి? ఈ త్వరణానికి సీజీఎస్ ప్రమాణాలు ఏమో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎంకేఎస్ ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంకేఎస్ ప్రమాణాలు ఏమో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సీజీఎస్ ప్రమాణాలు ఏమో సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకున్నట్లయితే, మొత్తం మీద వేగంలో మార్పు, ఈ వేగంలో మార్పునే ఏ ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టి. సాధారణంగా త్వరణం ఏ ఇజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ అంటే యాక్సలరేషన్ త్వరణం, వి అంటే తుది వేగము ఫైనల్ వెలాసిటీ, యు అంటే తొలి వేగం ఇనిషియల్ వెలాసిటీ, టి అంటే కాలంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేగంలో కలిగే మార్పు రేటు అనేది ధనాత్మకంగా ఉంటే ధనత్వరణం అని, వేగంలో కలిగే మార్పు రేటు ఋణాత్మకంగా ఉంటే ఋణత్వరణం అని పిలుస్తారు. అంటే ఈ త్వరణము అనేది రెండు రకాలు, ఒకటి పాజిటివ్ యాక్సలరేషన్ ధనత్వరణం, రెండోటి నెగటివ్ యాక్సలరేషన్ ఋణత్వరణం. త్వరణము అనేది రెండు రకాలు, ఒకటేమో పాజిటివ్ యాక్సలరేషన్ ధనత్వరణం, రెండవది నెగటివ్ యాక్సలరేషన్ ఋణత్వరణంగా తీసుకుంటే, ధనత్వరణము అంటే వేగము అనేది అంతకంతకు పెరుగుతూ పోవడం. వేగం అంతకంతకు పెరుగుతూ పోతే ఆ త్వరణాన్ని ఏమని పిలుస్తారు? ధనత్వరణము అని పిలుస్తారు. వేగం పెరగడానికి బదులు తగ్గుతూ ఉందనుకోండి, వేగం తగ్గుతూ వస్తే దాన్నేమో ఋణత్వరణము అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సు, బస్ స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సు ఏ త్వరణాన్ని కలిగి ఉంటుంది? సాధారణంగా ఓ బస్సు, ఈ బస్సు బస్ స్టేషన్లో ఏ పొజిషన్లో ఉంటుంది? ఆగి ఉంటుంది. బస్ స్టేషన్లో బస్సు ఆగి ఉంది అంటే దాని వేగం ఎంత? సున్నా. ఈ ఆగి ఉన్న బస్సు బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది అంటే దాని వేగం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే వేగం పెరుగుతుంది కాబట్టి బస్ స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సు ఏ త్వరణాన్ని కలిగి ఉంటుంది? ధనత్వరణాన్ని. రైల్వే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిన రైలు, టేకాఫ్ అవుతున్న విమానం, ఇవన్నీ కూడా, అలాగే స్వేచ్ఛాపతన వస్తువు. స్వేచ్ఛాపతన వస్తువు అంటే ఎటువంటి బలాన్ని ఉపయోగించుకుంటూ ఒక వస్తువును స్వేచ్ఛగా జార విడిచామనుకోండి, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ? స్వేచ్ఛాపతన వస్తువు లేకుంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఈ స్వేచ్ఛాపతన వస్తువు, బస్ స్టేషన్ నుంచి బయలుదేరిన బస్సు, రైల్వే ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరిన రైలు, టేకాఫ్ అవుతున్న విమానం, ఇవన్నీ కూడా ఏ త్వరణాన్ని కలిగి ఉంటాయి? ధనత్వరణాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతూ. దెన్ వన్ ఋణత్వరణం. ఋణత్వరణము అంటేనండి, వేగంలో మార్పు రేటు, దేనిలో మార్పు రేటు? వేగంలో మార్పు రేటు ఋణాత్మకంగా ఉంటే, ఈ వేగంలో మార్పు రేటు ఋణాత్మకంగా ఉంటే అంటే వేగం అంతకంతకు తగ్గుతూ ఉంటే ఆ త్వరణాన్ని ఋణత్వరణము అని పిలుస్తారు.
వేగము పెరుగుతూ 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 పోతూ ఉంటే ధనత్వరణము అని, వేగము తగ్గుతూ 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 ఉంటే రుణత్వరణము అని పిలుస్తారు. నిట్ట నిలువుగా పైకి విసరబడిన వస్తువు, ఇదో జస్టర్. ఈ జస్టర్ నిట్ట నిలువుగా పైకి వేశారనుకోండి, పైకి వేస్తే ఏమవుతుంది? పైకి వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ దాని యొక్క వెలాసిటీ, దాని వేగం ఏమైపోతుంది? తగ్గుతుంది. వేగం తగ్గు తగ్గు తగ్గుతూ పోతుంది. కాబట్టి నిట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు అనేది ఏ త్వరణంతో ప్రయాణిస్తుంది? రుణత్వరణంతో ప్రయాణిస్తుంది. బస్ స్టేషన్ను సమీపిస్తున్న బస్సు, బస్సు బస్ స్టేషన్ను సమీపిస్తోంది అంటే బస్ స్టేషన్ దగ్గర బస్సు ఏమవ్వాలి? ఖచ్చితంగా ఆగాలి. బస్ స్టేషన్ దగ్గర బస్సు ఖచ్చితంగా ఆగాలి అంటే ఈ బస్ స్టేషన్ను సమీపిస్తున్న బస్సు ఏ త్వరణంతో ప్రయాణిస్తుంది? రుణత్వరణంతో. రైల్వే స్టేషన్ను సమీపిస్తున్న రైలు రుణత్వరణంతో ప్రయాణిస్తుంది. ల్యాండ్ అవుతున్న విమానం రుణత్వరణంతో ప్రయాణిస్తుంది. అంటే వేగము పెరుగుతూ పోతూ ఉంటే, ధనాత్మకంగా మారుతూ ఉంటే ధనత్వరణం అని, వేగం తగ్గుతూ ఉంటే లేదా రుణాత్మకంగా మారుతూ ఉంటే ఆ త్వరణాన్ని రుణత్వరణం అని పిలుస్తారు. త్వరణానికి సిజిఎస్ ప్రమాణాలు ఏంటి? సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంకేఎస్ ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? వి మైనస్ యూ బై టి. యాక్సలరేషన్ వి మైనస్ యూ బై టి అయితే ఇక్కడ వి అంటే ఏంటి? వాట్ అబౌట్ వి? తుది వేగము. యు అంటే తొలి వేగము. టి అంటే కాల వ్యవధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి స్కూటర్ స్టార్ట్ చేశాడు, మోటార్ బైక్ స్టార్ట్ చేశాడు, స్టార్ట్ చేసి ముందుకు బయలుదేరాడు. ఒక వ్యక్తి మోటార్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు బయలుదేరాడు అంటే అతడు ఏ త్వరణంతో ప్రయాణిస్తున్నాడు? ధనత్వరణంతో ప్రయాణిస్తున్నాడు. అదే వ్యక్తి ప్రయాణిస్తున్నటువంటి వాహనంలో, ఆ యొక్క మోటార్ బైక్లో సడన్గా బ్రేక్స్ అప్లై చేశాడు అనుకుందాం, బ్రేకులు వేశాడు. బ్రేకులు వేస్తే ఏమవుతుంది? వేగం ఏమవుతుంది? అక్కడ తగ్గుతుంది. వేగం తగ్గడము అంటే రుణత్వరణంతో ప్రయాణిస్తున్నాడు. ఇలా ఈ త్వరణమేమో ధనత్వరణము రుణత్వరణము విషయంగా తీసుకుంటే, ఈ త్వరణకాలు యాక్సలరేటర్స్ మన బైక్లో బస్సులలో యాక్సలరేటర్స్ ఉంటాయి. యాక్సలరేటర్ దేనికి ఉపయోగిస్తారు? వేగాన్ని పెంచడానికి లేకుండా వేగాన్ని తగ్గించడానికి. ఆ వేగాన్ని పెంచడానికి లేకుండా తగ్గించడానికి అంటే వేగంలో మార్పును కలుగ చేయడానికి. ఈ వేగంలో మార్పును కలుగ చేయడానికి ఉపయోగించే వాటినే యాక్సలరేటర్స్ లేకుంటే త్వరణకాలు అని కూడా పిలుస్తారు. ఈ యాక్సలరేటర్స్ లేకుండా ఈ త్వరణకాలు చేసే పని ఏంటి? వేగాన్ని పెంచడము లేకుంటే వేగాన్ని తగ్గించడము చేస్తాయి ఈ యొక్క యాక్సలరేటర్ లేకుంటే త్వరణకాలు. ఈ యొక్క త్వరణ విషయంగా తీసుకుంటే, ఒక కారు 240 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక కారు 240 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ ఉంటే బ్రేకులు వేయడం వలన 3 సెకండ్ల తర్వాత దాని వేగం 180 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. ఒక కారేమో 240 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తూ ఉంటే దానికి బ్రేకులు వేయడం వలన 3 సెకండ్ల తర్వాత దాని వేగం ఏమైపోయింది? 180 మీటర్ పర్ సెకండ్ అయిపోయింది. అంటే ఇక్కడ తొలి వేగం ఎంత? యు 240. తుది వేగం ఎంత? వి 180. కాలం ఎంత? టి 3 సెకండ్లు. అయితే త్వరణం ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వి మైనస్ యూ బై టి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి మైనస్ యూ బై టి. ఏ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీలో ఏమవుతుందండి? ఇక్కడ 180 మైనస్ 240 బై 3 ఏమవుతుంది? మైనస్ 60 బై 3 ఏమవుతుంది? మైనస్ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. త్వరణం ఎంతండి? 20. ఇక్కడ మైనస్ అని దేన్ని మెన్షన్ చేస్తుంది? దాని యొక్క దిశ. అది ధనత్వరణంతో ప్రయాణిస్తుందా రుణత్వరణంతో ప్రయాణిస్తుందో తెలియజేస్తుంది. ఇప్పుడు మొత్తం మీద ఈ కారు బ్రేకులు వేయడం వలన దాని వేగం
240 మీటర్ పర్ సెకండ్ నుంచి 180 మీటర్ పర్ సెకండ్కు తగ్గితే అది రుణత్వరణంతో ప్రయాణిస్తుందా ధనత్వరణంతో ప్రయాణిస్తుందా? రుణత్వరణంతో ప్రయాణిస్తుంది. అది ఎంత రుణత్వరణంతో ప్రయాణిస్తుంది? -20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రుణత్వరణంతో ఆ వస్తువు అనేది ప్రయాణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదేమో మనము త్వరణంగా తీసుకుంటాం. లేకుంటే ఒక బైక్ స్టార్ట్ చేశారు, ఒక బైక్ స్టార్ట్ చేయగానే 4 సెకండ్లలో 40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేగాన్ని అందుకుంది. ఒక బైక్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేసిన 4వ సెకండ్లోనే 40 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ మీటర్ పర్ సెకండ్ వేగాన్ని అందుకుంటే ఆ బైక్ యొక్క త్వరణం ఎంత? స్టార్ట్ చేయక ముందు దాని వేగం ఎంత ఉంటుంది? 0. ఫార్ములా ఏంటి? ఏ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టి. ఇక్కడ వి ఎంత? 40. మైనస్ యూ ఎంత? 0. టి ఎంత? 4. 40/4 ఏమవుతుంది? 10. ఏమిటో వి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే నిశ్చల స్థితిలో ఉన్నటువంటి మోటార్ బైక్ను స్టార్ట్ చేయడం ద్వారా, ఈ నిశ్చల స్థితిలో ఉండే మోటార్ బైక్ను స్టార్ట్ చేస్తే 4 సెకండ్లలో ఎంత వేగాన్ని అందుకుంది? అది 40 మీటర్ పర్ సెకండ్. 4 సెకండ్లలో 40 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని అందుకుంటే, 40 మీటర్ పర్ సెకండ్ వేగాన్ని అందుకుంటే దాని యొక్క త్వరణం 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దాని యొక్క త్వరణం ఏమవుతుంది? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. త్వరణము అంటే దేనిలో కలిగే మార్పు రేటు? వేగంలో కలిగే మార్పు రేటు. ఈ వేగంలో మార్పు ధనాత్మకంగా ఉంటే, వేగం అంతకంతకు పెరుగుతూ ఉంటే ధనత్వరణము అని, వేగంలో మార్పు రేటు ఋణాత్మకంగా ఉంటే, వేగం అంతకంతకు తగ్గుతూ ఉంటే దానిని ఏమన్నారు? ఋణత్వరణము అని పిలిచారు. ఇవేమో త్వరణము లేకుంటే యాక్సలరేషన్. త్వరణము అనేది సదిశ రాశి అదిశ రాశి అండి, సదిశ రాశి. కారణం ఏంటి? వేగం అనేది ఏ రకమైన రాశి? వేగము సదిశ. ఈ వేగంలో కలిగే మార్పు రేటు కాబట్టి త్వరణం కూడా ఏమవుతుంది? సదిశ రాశిగానే తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క త్వరణాన్ని. దెన్ వన్ బలము. ఫోర్స్. ఫోర్స్ లేదా బలం. బలము అంటే ఏంటండి? ఒక వస్తువులో స్థానభ్రంశం చెందించాలి అంటే ఆ వస్తువుపై కలుగ చేయవలసినటువంటి భౌతిక రాశిని ఏమంటాం మనము? బలం. ఇప్పుడు డస్టర్ ఉందండి, ఈ డస్టర్ నా చేతిలో ఉంది. నా చేతిలో ఉన్న డస్టర్ వేరొక ప్రదేశానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? విసరాలి. విసరాలి అంటే ఏం కావాలి? అక్కడ బలం కావాలి. అంటే ఈ యొక్క డస్టర్ను స్థానభ్రంశం చెందించడానికి, బదిలీ చేయడానికి మనము ఈ డస్టర్కు అందించవలసిన భౌతిక రాశిని ఏమని పిలుస్తాం మనం ఇక్కడ? బలము. అంటే ఒక వస్తువు యొక్క, ఒక వస్తువుల యొక్క స్థానభ్రంశంలో మార్పు తీసుకురావడానికి లేదా ఒక వస్తువును బదిలీ చేయడానికి, ఒక వస్తువుల యొక్క స్థానభ్రంశంలో మార్పు తీసుకురావడానికి లేదా ఒక వస్తువుని బదిలీ చేయడానికి కావలసినటువంటి భౌతిక రాశినే మనము బలము అని పిలుస్తారు. బలం. ఇంతకీ బలాలు తీసుకుంటే బలాలు అనేవి ఎన్ని రకాలండి? 2 రకాలు. 1 స్పర్శాబలం, 2 క్షేత్రబలాలు. బలాలు అనేవి 2 రకాలు. 1 స్పర్శాబలాలు, 2 క్షేత్రబలాలు. స్పర్శాబలాలు అంటే కాంటాక్ట్ ఫోర్స్, క్షేత్రబలాలు అంటే ఫీల్డ్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఒక వస్తువుని ఇంకో వస్తువు తాకడం, ఒక వస్తువుని ఇంకో వస్తువు తాకడం వలన బలము ప్రసరించినట్లయితే, బలము ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఆ బలాన్ని ఏమని పిలుస్తాం ఇక్కడ? స్పర్శాబలాలు అని పిలుస్తారు. క్షేత్రబలాలు అంటే ఒక వస్తువుని ఒకదానికొకటి తాకకపోయినప్పటికీ క్షేత్రం ద్వారా జరిగే బదిలీని, క్షేత్రం ద్వారా బదిలీ అయ్యే బలాన్ని
మనం పిలుస్తామంటే క్షేత్ర బలాలు అని కూడా పిలుస్తారు. ఒక వస్తువు ఇంకో వస్తువు మ్యూచువల్ కనెక్షన్ ఉంటే కాంటాక్ట్ ఫోర్స్, ఒక వస్తువు ఇంకో వస్తువు మ్యూచువల్ కనెక్షన్ లేకుండా ఎంతో కొంత దూరం ఉంటే ఫీల్డ్ ఫోర్సెస్గా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కాంటాక్ట్ ఫోర్స్ లేకుండా ఈ స్పర్శ బలాలు తర్వాత నాలుగు రకాలు. ఒకటి కండర బలం, రెండు అభిలంబ బలం, మూడు కర్షణ బలం, నాలుగు తన్యత బలం. మొత్తం మీద స్పర్శ బలాలు అనేవి నాలుగు రకాలు. ఒకటి కండర బలం, రెండు అభిలంబ బలం, మూడు కర్షణ బలం, నాలుగు తన్యత బలం. క్షేత్ర బలాలు మూడు. ఒకటి గురుత్వాకర్షణ బలం, రెండు విద్యుత్ క్షేత్ర బలం, మూడు అయస్కాంత క్షేత్ర బలం. క్షేత్ర బలాలేమో మూడు, ఒకటి గురుత్వాకర్షణ బలం, విద్యుత్ క్షేత్ర బలం, అయస్కాంత క్షేత్ర బలం. స్పర్శాబలాలు నాలుగు రకాలు. ఒకటి కండర బలం, అభిలంబ బలం, ఘర్షణ బలం, తన్యతగా తీసుకుంటే వీటిలో బలం కండర బలము. కండర బలము లేకుంటే మస్కులర్ ఫోర్స్. వాట్ అబౌట్ మస్కులర్ ఫోర్స్? కండరాల ద్వారా బలం ప్రసరించినట్లయితే, బలం బదిలీ చెందినట్లయితే ఆ యొక్క బలాన్ని ఏమని పిలుస్తాం మనం ఇక్కడ? కండర బలము అని పిలుస్తాం. ఈ కండర బలానికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. సాధారణంగా పళ్ళు తోముకోవడం, మాట్లాడడం, అరవడం, పరిగెత్తడం, హృదయ స్పందన, రక్త ప్రసరణ, ఇవన్నీ కూడా ఏ రకమైన బలాలు? ఇక్కడ కండరాలు. కండరాల ద్వారా బల ప్రసరణ జరిగితే దేని ద్వారా? కండరాల ద్వారా. ఈ కండరాల ద్వారా బల ప్రసరణ జరిగితే ఆ యొక్క బలాలను స్పర్శ బలాలు అని పిలుస్తారు. ఆ యొక్క బలాలు ఏమని పిలుస్తారండి? స్పర్శ బలాలు అని పిలవడం అనేది జరుగుతుంది. దెన్ వన్ అభిలంబ బలం. మనం పళ్ళు తోముకోవడం అనేది ఏ రకమైన బలం అవుతుంది? స్పర్శ బలం. గుండె కొట్టుకోవడం అనేది కండర బలం లేకుండా స్పర్శ బలంలో ఒక భాగమైనటువంటి కండర బలం. దెన్ వన్ అభిలంబ బలము. అభిలంబ బలము అంటే ఇలాంటి ఇదో వస్తువు అనుకుంటే ఈ డస్టర్, ఈ డస్టర్ వదిలేస్తే కింద పడిపోతుంది. వదిలేస్తే ఎందుకు కింద పడిపోతుంది? భూమికి ఎంతో కొంత గురుత్వాకర్షణ బలం ఉండడం. అదే ఈ డస్టర్ని నా చేతిపై పెట్టుకున్నా, డస్టర్ని నా అరచేతిపై పెడితే డస్టర్ కింద పడిపోతుందా? పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు? భూమికి డస్టర్కు ఎంతైతే ఆకర్షణ బలం ఉంటుందో అంతే ఆకర్షణ బలం డస్టర్కు పైవైపు పనిచేస్తుంది. కాబట్టి ఈ డస్టర్ చేతి నుంచి కింద పడిపోలేదు. కారణం ఏంటి అంటే ఇది ఒక వస్తువు అనుకుంటే వస్తువుకి భూమి వైపు పనిచేసే బలాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ బలము. వస్తువుకి భూమి వైపు పనిచేసే బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటే, ఈ గురుత్వాకర్షణ బలానికి సమానంగా వ్యతిరేక దిశలో పనిచేసే బలాన్ని అభిలంబ బలము అని పిలుస్తారు. గురుత్వాకర్షణ బలానికి సమానంగా వ్యతిరేక దిశలో పనిచేసే బలాన్ని ఏమని పిలుస్తారంటే అభిలంబ బలము అంటారు. అంటే గురుత్వాకర్షణ బలం కింది వైపు పనిచేస్తే ఇది ప్లస్ ఎఫ్ అనుకుంటే, అభిలంబ బలం ఏమవుతుంది? మైనస్ ఎఫ్ అవుతుంది. గురుత్వాకర్షణ బలాలు అభిలంబ బలాలు ఒకదానికొకటి ఎలా ఉంటాయి? వ్యతిరేక దిశలో ఉంటాయి. కానీ పరిమాణంలో ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. పరిమాణంలో సమానంగా ఉంటూ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉన్నటువంటి బలాలలో ఏవేవంటే గురుత్వాకర్షణ మరియు అభిలంబ బలం. ఈ గురుత్వాకర్షణ లేకుంటే అభిలంబ బలానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి?
టేబుల్ పై ఉంచిన పుస్తకం, కుర్చీపై ఉంచిన డస్టర్, ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ తీసుకోవచ్చు? అవిలంబ బలానికి ఉదాహరణగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ వన్, ఈ అవిలంబ బలము గురుత్వాకర్షణ బలం, నార్మల్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్. అవిలంబ బలము గురుత్వాకర్షణ బలం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సమానంగా ఉంటాయి, ఒకదానికొకటి వ్యతిరేక దిశ సమానంగా ఉంటాయి కాబట్టి వీటి ఫలిత బలం, వీటి యొక్క ఫలిత బలము ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది? జీరో. ఏ రెండు బలాల యొక్క ఫలిత బలం శూన్యమవుతుంది? అవిలంబ బలం, గురుత్వాకర్షణ బలం. ఏ రెండు బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలోనూ మరియు సమానంగా ఉంటాయి? అవిలంబ బలం, గురుత్వాకర్షణ బలం. వస్తువు యొక్క ఒక చెక్క బల్లపై ఉంచినటువంటి ఒక పుస్తకం కింద పడిపోకుండా ఉండడానికి కారణమేంటి? అవిలంబ బలం. ఆ పుస్తకానికి అవిలంబ బలాన్ని ఏది అందజేస్తోంది? బల్ల. నా అరచేతి ఉంది, నా అరచేతి పైన ఈ డస్టర్ పెట్టాను. ఈ నా అరచేతి పైన డస్టర్ పెడితే డస్టర్ కింద పడిపోతుందా? పడిపోవట్లేదు. కారణమేంటి? అవిలంబ బలం ఎవరు కలిగేస్తున్నారు? నా చేయి అనేది కలుగు చేస్తుంది. అంటే మొత్తం మీద అవిలంబ బలము గురుత్వాకర్షణ బలాలు పరిమాణంలో ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. పరిమాణంలో సమానంగా ఉంటూ ఈ అవిలంబ బలం గురుత్వాకర్షణ బలాల యొక్క ఫలిత బలం ఏమవుతుంది? శూన్యము. అవిలంబ బలం గురుత్వాకర్షణ బలాల యొక్క ఫలిత బలము అనేది శూన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇదేమో అవిలంబ బలం విషయంగా తీసుకోవడం జరుగుతుంది. దెన్ వన్, ఈ యొక్క స్పర్శ బలాలలోని ఘర్షణ బలం, ఘర్షణ బలము అంటే ఏంటండి? వాట్ అబౌట్ ఫ్రిక్షన్? ఘర్షణ బలము లేదా ఫ్రిక్షన్, వాట్ అబౌట్ ఫ్రిక్షన్? ఒక వ్యవస్థలో వస్తువు ప్రయాణిస్తూ ఉంటే దాని చలనాన్ని లేదా దాని యొక్క గమనాన్ని నిరోధించే ధర్మాన్ని, వ్యతిరేకించే ధర్మాన్ని. ఒక వ్యవస్థలో వస్తువు ప్రయాణిస్తూ ఉంటే దాని యొక్క చలనాన్ని వ్యతిరేకించే లేదా ఆపే ధర్మాన్నే మనం ఏమని పిలుస్తాం ఇక్కడ? ఘర్షణ. అంటే ఒక సాపేక్ష, ఒక వ్యవస్థలో సాపేక్ష చలనాన్ని నిరోధించే లేకుంటే, నివారించే లేకుంటే వ్యతిరేకించే ధర్మాన్ని ఘర్షణ అని కూడా పిలుస్తారు. ఈ ఘర్షణ మూడు రకాలు. ఒకటి స్థైతిక ఘర్షణ, రెండు గతిక ఘర్షణ, మూడు దుర్లుడు ఘర్షణ. స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, అన్రోలింగ్ ఫ్రిక్షన్. ఘర్షణ అనేది మూడు రకాలు, స్థాయితిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ అని ఘర్షణ మూడు రకాలుగా ఉంటుంది. వాటిలో స్థాయితిక ఘర్షణ, స్థాయితిక ఘర్షణ అంటే ఈ డస్టర్ ఉంది, ఈ డస్టర్ని ఒక కుర్చీ పైన లేదా ఒక అరచేతి ఉంచాను, నా అరచేతి పైన ఈ డస్టర్ ఉంచితే ఈ డస్టర్ని నేను తీయాలి అంటే ఏం చేయాలి? అరచేతికి డస్టర్కి మధ్య ఎంతో కొంత ఆకర్షణ బలం ఉంటుందిగా, ఆకర్షణ బలం కంటే ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తేనే ఈ డస్టర్ ఏమవుతుంది? పైకి లేస్తుంది, అంటే పైకి తీయగలం. అంటే రెండు వస్తువులు ఒకదానికొకటి నిశ్చల స్థితిలో ఉంటే, ఏ స్థితిలో ఉంటే? నిశ్చల స్థితిలో ఉంటే ఆ యొక్క వస్తువుకు తలానికి మధ్య గల ఘర్షణను స్థాయితిక ఘర్షణ అని పిలుస్తారు. రెండు వస్తువులు నిశ్చల స్థితిలో ఉంటే ఆ వస్తువుకు తలానికి మధ్య గల ఆకర్షణ బలాన్ని, అట్రాక్టివ్ ఫోర్స్, ఆ ఆకర్షణ బలాన్ని ఏమని పిలుస్తామంటే స్థాయితిక ఘర్షణ అని పిలుస్తాం. దెన్ వన్, గతిక ఘర్షణ. ఒక వస్తువు గమనంలో ఉంటే, చలనంలో ఉంటే, ఒక వస్తువు మోషన్లో ఉంటే ఆ వస్తువుకి తలానికి మధ్య గల ఘర్షణను గతిక ఘర్షణ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? గతిక ఘర్షణ అని పిలుస్తారు. అలాగే దొర్లుడు ఘర్షణ. దొర్లుడు ఘర్షణ అంటే ఒక వస్తువు ఏమవుతుండాలి అక్కడ దొర్లుకుంటూ పోతూ ఉంటే,
ఒక వస్తువు దొర్లుకుంటూ పోతూ ఉంటే ఆ వస్తువుకి ఉండే ఘర్షణను దొర్లుడు ఘర్షణ అని పిలుస్తారు. మొత్తం మీద ఘర్షణ అనేది స్థైతిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ అని మూడు రకాల ఘర్షణగా విభజించడం అనేది జరిగింది. ఈ ఘర్షణ మూడు రకాలు, ఒకటేమో స్థైతిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ మూడు రకాలుగా ఉంటే, స్థైతిక ఘర్షణ అంటే వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువుకి తలానికి మధ్య గల ఘర్షణ, గతిక ఘర్షణ అంటే వస్తువు గమనంలో ఉన్నప్పుడు, దొర్లుడు ఘర్షణ అంటే వస్తువు దొర్లుడు గమనంలో లేకుండా దొర్లుకుంటూ పోతూ ఉన్నప్పుడు వాటి మధ్య గల ఘర్షణను దొర్లుడు ఘర్షణ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ స్థైతిక ఘర్షణ, స్థైతిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ ఈ మూడింటిలో తీసుకుంటే ఎఫ్ఎస్, ఎఫ్కే, ఎఫ్ఆర్ తీసుకుంటే ఈ మూడింటిలో స్టాటిక్ ఫ్రిక్షన్, కైనెటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ ఈ మూడు ఘర్షణలో అత్యంత ఎక్కువ శక్తివంతమైన ఘర్షణ ఏది అంటే స్థైతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణ, గతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణలో అత్యంత శక్తివంతమైన ఘర్షణ ఏది అంటే స్థైతిక ఘర్షణ. ఈ స్థైతిక ఘర్షణ అనేది వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు వస్తువుకి తలానికి మధ్య గల ఘర్షణ వలనను మనం ఇక్కడ స్థైతిక ఘర్షణ అని కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవేమో స్థైతిక, గతిక, దొర్లుడు ఘర్షణగా తీసుకుంటే ఈ ఘర్షణ వలన లాభాలేంటి, నష్టాలేంటి? ఘర్షణ వలన లాభాలు, ఘర్షణ వలన లాభాలేంటి? మనం నిలబడుకున్నాం, మనం నడుస్తున్నాము లేదా మనం నిలబడుకున్నాం, మనం నడుస్తున్నాము లేదా మనం నిలబడుకున్నామని అర్థం ఏంటి? మన కాళ్ళకు భూమికి మధ్య గల ఘర్షణ, మన యొక్క కాళ్ళకు భూమికి మధ్య గల ఘర్షణ వలన మనం ఏమవుతున్నాం, ఇక్కడ నడవగలుగుతున్నాం. అలాగే రోడ్లపై కార్లు వెళ్తున్నాయంటే కారణం ఏంటి? కార్ల యొక్క టైర్లకు రోడ్డుకు మధ్య గల ఘర్షణ. అంటే ఇవన్నీ కూడా ఘర్షణ బలం వలన జరిగే ఉపయోగాలుగా తీసుకుంటే, గరుకు తలాలు, నునుపు తలాలు, ఈ గరకు తలాలు నునుపు తలాలలో కంపేర్ చేస్తే ఏ తలాలకు ఘర్షణ బలం అధికంగా ఉంటుంది? గరకు తలాలకు ఘర్షణ బలం అధికంగాను, నునుపు తలాలకు ఘర్షణ బలం తక్కువగాను ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయంగా తీసుకుంటే దెన్ వన్, ఘర్షణ వలన నష్టాలు. ఘర్షణ వలన నష్టాలు అంటే ఏంటి? ఇదొక తలం అనుకుంటే ఈ రెండు తలాల మధ్య ఘర్షణ అది అధికమైపోయింది అనుకోండి, ఘర్షణ ఎక్కువైపోయింది అనుకోండి, రెండు తలాల మధ్య ఘర్షణ అధికమైనప్పుడు ఎంత లాభం ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే మొత్తం మీద ఘర్షణ అధికమయ్యే కొద్దీ వస్తువు యొక్క యంత్ర లాభం ఏమైపోతుంది? తగ్గుతుంది. ఘర్షణ అధికమయ్యే కొద్దీ వస్తువు యొక్క యంత్ర లాభం అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ వన్, ఈ ఘర్షణను తగ్గించే పద్ధతులు. ఘర్షణను తగ్గించే పద్ధతులు ఏవి? ఒకటి, నునుపు చేయడం లేకుంటే పాలిష్ చేయడం. ఈ ఘర్షణ తగ్గించే పద్ధతులు ఏవి? ఒకటేమో నునుపు చేయడము లేదా పాలిష్ చేయడం, తర్వాత బాల్ బేరింగ్లు ఉపయోగించడం, కందెనలు ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఘర్షణను తగ్గించే పద్ధతులు. ఘర్షణను తగ్గించాలి అంటే నునుపు చేయడము లేకుంటే పాలిష్ చేయడం చేయాలి, లేదా బాల్ బేరింగ్లు ఉపయోగించాలి, కందెనలు ఉపయోగించాలి. ఇవన్నీ చేసినట్లయితే ఘర్షణను తగ్గించడానికి అనేది సులభంగా ఉంటుంది. ఇదేమో స్పర్శ బలాలలో మూడవ బలం ఘర్షణగా తీసుకుంటే. దెన్ వన్, నాలుగవ బలం తన్యత. తన్యత లేకుంటే టెన్షన్. తన్యత లేకుంటే టెన్షన్ అంటే ఏంటండి? తన్యత అంటే ఏంటి? సాధారణంగా ఒక దారానికి
కొంత ద్రవ్యరాశిని వేలాడదీసామనుకోండి, ఒక దారానికి కొంత ద్రవ్యరాశిని వేలాడదీస్తే ఆ దారం వెంబడి పనిచేసే బలాన్ని తన్యత అని అంటారు. ఒక దారానికి కొంత ద్రవ్యరాశిని వేలాడదీస్తే ఆ దారం వెంబడి పనిచేసే బలాన్ని తన్యత బలము అని కూడా పిలుస్తారు. అంటే ఒక లఘులోలకం, ఒక కోతి ఒక మర్రి ఉడలు పట్టుకొని ఊగుతూ ఉండడం, ఇలా ఆ యొక్క దారం లాంటి వస్తువు పదార్థాలు లేకుంటే వస్తువులు గుండా పనిచేసే బలాన్ని తన్యత అని పిలిస్తే, తన్యత మరియు గురుత్వాకర్షణ బలం రెండు ఒకే దిశలో పనిచేస్తాయి. ఈ తన్యత గురుత్వాకర్షణ బలం రెండు ఒకే దిశలో పనిచేస్తూ సమానంగా ఉంటాయి. తన్యత మరియు గురుత్వాకర్షణ బలాలు రెండు ఒకే దిశలో పనిచేస్తూ సమానంగా ఉంటాయి. సమానంగా ఉండడం అంటే ఏంటి? తన్యత బలం ఎంతైతే ఉంటుందో గురుత్వాకర్షణ బలం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఎలా పనిచేస్తుంటాయి? ఒకే దిశలో ఈ రెండు కూడా ఒకే దిశలో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తన్యత బలం మరియు గురుత్వాకర్షణ బలం యొక్క ఫలిత బలం ఏమవుతుందంటే T-G. తన్యత బలం మరియు గురుత్వాకర్షణ బలం ఫలిత బలం ఏమవుతుందంటే T-G. సాధారణంగా ఏ రెండు బలాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటాయి? అవిలంబ బలము, గురుత్వాకర్షణ బలం. ఏ రెండు బలాలు ఒకదానికొకటి సమాంతరంగా సమానంగా ఉంటాయి? తన్యత బలము, గురుత్వాకర్షణ బలం. ఏ రెండు బలాల యొక్క ఫలిత బలం శూన్యమవుతుంది? అవిలంబ బలము, గురుత్వాకర్షణ బలం. ఏ రెండు బలాల యొక్క ఫలిత బలం శూన్యం కాకుండా ఉంటుంది? యొక్క తన్యత బలము మరియు గురుత్వాకర్షణ బలాల యొక్క ఫలిత బలం శూన్యము కాకుండా ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా స్పర్శాబలాలు. దెన్ వన్ క్షేత్రబలాలు. క్షేత్రబలాలు అంటే ఏంటండి? ఒక వస్తువు ఇంకో వస్తువు తాకకుండా జరిగే ఉష్ణ బదిలీ కానీ జరిగినట్లయితే ఆ బదిలీ జరిగే యొక్క బలాన్ని క్షేత్రబలాలు అని పిలుస్తారు. క్షేత్రబలాలు ఎన్ని రకాలు? మూడు రకాలు. ఒకటి గురుత్వాకర్షణ బలం, విద్యుత్ క్షేత్రబలం, అయస్కాంత క్షేత్రబలం. వీటిని క్షేత్రబలాలు అని కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ వన్ బలం. ఈ బలం అనేమో, ఈ బలం అంటే ఒక వస్తువుని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ చెందించడానికి, స్థానాంతర గమనం చెందించడానికి ఆ వస్తువుపై కలుగు చేయవలసిన భౌతిక రాశిని బలము అని పిలిస్తే, బలము అనేది ఈ బలానికి మొట్టమొదట నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? బలానికి మొట్టమొదట నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? ఐజాక్ న్యూటన్. ఈ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త బలానికి మొట్టమొదటగా నిర్వచనాన్ని ఇచ్చాడు. బలానికి మొట్టమొదటగా న్యూటన్ నిర్వచనం ఇవ్వడమే కాకుండా ఈ వస్తువు యొక్క గమనము లేకుంటే చలనానికి సంబంధించి మూడు గమన నియమాలు కూడా న్యూటన్ ప్రతిపాదించాడు. వాటిలో మొదటి గమన నియమము, న్యూటన్ మొదటి గమన నియమం. ఈ మొదటిదేమో న్యూటన్ మొదటి గమన నియమంగా తీసుకుంటే, ఈ న్యూటన్ మొదటి గమన నియమం అనేది దేన్ని తెలియజేస్తుందంటే జడత్వాన్ని తెలియజేస్తుంది. న్యూటన్ మొదటి గమన నియమం జడత్వాన్ని తెలియజేస్తుంది. జడత్వము అంటే ఇనర్షియా. ఈ జడత్వము లేకుంటే ఇనర్షియాను న్యూటన్ మొదటి గమన నియమం తెలియజేస్తే, ఈ న్యూటన్ మొదటి గమన నియమం జడత్వం గురించి తెలియజేస్తుంది. జడత్వము అంటే ఒక వస్తువు యొక్క స్థితిని వ్యతిరేకించే బలాన్ని జడత్వము అని అంటారు. లేకుంటే ఎటువంటి బాహ్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, లేదా సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణించే వస్తువు సమవేగంతో రుజుమార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది.
అనే ధర్మాన్ని ఏమని పిలుస్తామంటే జడత్వము అని. అంటే ఈ డస్టర్, ఈ డస్టర్ని బాహ్య బలం ప్రయోగించకుండా అంటే కొట్టడమో తట్టడమో తోయడమో చేయకుండా ఉంటే నిశ్చల స్థితిలో ఉండే డస్టర్ ఏమవుతుంది? నిశ్చల స్థితిలోనే ఉంటుంది. సమవేగంతో ప్రయాణించే వస్తువు ఎలా ఉంటుంది? సమవేగంతో ప్రయాణిస్తూనే ఉంటుంది. ఆ యొక్క ధర్మాన్ని ఏమంటామంటే జడత్వము అని పిలుస్తాం. జడత్వము అనేది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. లేకుంటే జడత్వాన్ని ద్రవ్యరాశి యొక్క ప్రమాణంగా తీసుకుంటాం. ఈ జడత్వాన్ని ద్రవ్యరాశి ప్రమాణంగా ఎందుకు తీసుకుంటారు అంటే జడత్వము ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ప్రమాణంగా ఎందుకు తీసుకుంటారు అంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన వస్తువు ఎక్కువ జడత్వాన్ని కలిగి ఉంటుంది. ఏ వస్తువుకైతే ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుందో ఆ వస్తువు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఇనర్షియా. జడత్వము అంటే ఏంటి? స్థిరత్వం. అంటే ద్రవ్యరాశి ఎక్కువగా ఉండే వస్తువుకు జడత్వము అనేది ఏ విధంగా ఉంటుంది? అధికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు, కారు. ఈ బస్సు కారును కంపేర్ చేసామనుకోండి, బస్సు ఎక్కువ బరువు కలిగి ఉంటుందా కారు ఎక్కువ బరువు కలిగి ఉంటుందా? బస్సు ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. బస్సు కారులలో బస్సు ఎక్కువ బరువును కలిగి ఉంటుంది కాబట్టి బస్సు జడత్వం ఎక్కువ కారు జడత్వం ఎక్కువ? బస్సు జడత్వం అనేది మ్యాక్సిమం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి? బస్సు యొక్క ద్రవ్యరాశి కారు యొక్క ద్రవ్యరాశి కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ వస్తువు యొక్క ద్రవ్యరాశి విలువ ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువుకి జడత్వము లేకుంటే ఇనర్షియా అనేది ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉండడము అనేది జరుగుతుంటుంది. ఈ విషయంగా తీసుకుంటే అయితే ఈ జడత్వం కూడా తర్వాత కాలంలో మూడు రకాలుగా విభజించారు. ఒకటి నిశ్చల జడత్వము, స్టాటిక్ ఇనర్షియా. నిశ్చల జడత్వము అంటే ఏంటి? ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే ఉన్నట్టుండి దాని యొక్క స్థితిలో మార్పు వచ్చిందనుకోండి, అంటే రెస్ట్ పొజిషన్ నుంచి సడన్గా మోషన్లోకి వెళ్ళిందనుకోండి, నిశ్చల స్థితి నుంచి ఉన్నట్టుండి గమన స్థితిలోకి వెళ్ళిందనుకోండి, దానిని నిశ్చల జడత్వం అని పిలుస్తారు. ఆ జడత్వాన్ని ఏమని పిలుస్తారు? నిశ్చల జడత్వం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో కూర్చున్నాం. మనం బస్సులో కూర్చుంటే బస్సు ఉన్నట్టుండి హఠాత్తుగా బయలుదేరిందనుకోండి. బస్సులో మనం కూర్చుంటే మనం ప్రయాణికుడు బస్సులో కూర్చుంటే బస్సు ఉన్నట్టుండి బయలుదేరితే ఏమవుతుంది? హఠాత్తుగా బయలుదేరితే మనిషి ఏమవుతాడు? వెనక్కి వాల్తాడు. బస్సు హఠాత్తుగా బయలుదేరితే మనిషి హఠాత్తుగా వెనుక వాలుతాడు. ఆ వెనుకకు వాలడానికి కారణం ఏంటి? నిశ్చల జడత్వం. అలాగే రౌతు అంటే ఎవరండి? రైతు కాదు, రౌతు. రౌతు అంటే గుర్రాన్ని నడిపే వ్యక్తి. ఈ గుర్రాన్ని నడిపే వ్యక్తి గుర్రం మీద కూర్చొని ఉంటే గుర్రం హఠాత్తుగా ఉన్నట్టుండి బయలుదేరిందనుకోండి, గుర్రం హఠాత్తుగా ఉన్నట్టుండి బయలుదేరడం వలన ఆ యొక్క రౌతు ముందుకు వాళ్తాడా వెనక్కి వాళ్తాడా? వెనుక్కు వాళ్తాడు. దానికి కారణం కూడా ఏంటి? నిశ్చల జడత్వంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఓ క్యారం బోర్డులో బ్లాక్ కాయిన్స్, వైట్ కాయిన్స్ రెండు వరుసలుగా పెట్టాం. క్యారం బోర్డులో బ్లాక్ కాయిన్స్, వైట్ కాయిన్స్ని రెండు వరుసలుగా అమర్చినట్లయితే స్ట్రైకర్తో ఏ కాయిన్ అయితే కొడతామో ఆ కాయిన్ మాత్రమే ఆ వరుస నుంచి ఏమవుతుంది? బయట వస్తుంది. మిగిలిన కాయిన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే దేనిపై అయితే బలాన్ని ప్రయోగిస్తామో దాని యొక్క స్థితిలో మాత్రమే ఏమవుతుంది? అక్కడ హఠాత్తుగా మార్పు సంభవిస్తుంది. అంటే క్యారం బోర్డ్ కాయిన్లో మనం ఏ స్ట్రైకర్తో ఏ కాయిన్ అయితే కొడతామో ఆ కాయిన్ మాత్రమే ఆ యొక్క వరుస లేకుంటే గుంపు నుంచి బయటకు రావడానికి కారణమేంటి? నిశ్చల జడత్వం. అలాగే దుప్పటి, బెడ్షీట్.
దుప్పటి లేకుండా బెడ్షీట్ని విదిలించామనుకోండి, దానిలోని దుమ్ము ధూళి కణాలు ఏమైపోతాయి? హఠాత్తుగా గాల్లోకి వచ్చేస్తాయి. అంటే హఠాత్తుగా ఏమవుతున్నాయి అవి? గమనస్థితి నుంచి, సారీ నిశ్చల స్థితి నుంచి గమనస్థితికి వస్తున్నాయి. అంటే దుప్పటిని హఠాత్తుగా విదిలించినప్పుడు దానిలోని దుమ్ము ధూళి కణాలు గాలిలో కలిసిపోవడం అనేది ఏ రకమైన జడత్వం అవుతుంది? నిశ్చల జడత్వం. అలాగే ఒక చెట్టు యొక్క కొమ్ము ఉంది, ఒక చెట్టు యొక్క కొమ్మను ఊపామనుకోండి, చెట్టు యొక్క కొమ్మను ఊపితే పండ్లు లేదా కాయలు ఏమైపోతాయి? రాలిపోతాయి. చెట్టు యొక్క కొమ్మను ఊపినప్పుడు పండ్లు లేదా కాయలు రాలిపోవడం అనేది ఏ రకమైన జడత్వం అవుతుంది? నిశ్చల జడత్వం అనేది అవుతుంది. అలాగే జడత్వంలో రెండవ రకం గమన జడత్వం. గమన జడత్వము, గమన జడత్వము అంటే ఒక వస్తువు చలనంలో ఉంది, గమనంలో ఉంది. ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా దాని యొక్క స్థితిలో మార్పు వచ్చిందనుకోండి, స్టేబుల్ పొజిషన్కి వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటామంటే గమన జడత్వం అంటాం. బస్సులో కూర్చున్నాం, బస్సు నిలబడుకున్నాం, బస్సు ప్రయాణిస్తున్నాం మనం. మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా బ్రేక్స్ అప్లై చేశారనుకోండి, బస్సులు ప్రయాణిస్తున్నప్పుడు హఠాత్తుగా బ్రేకులు అప్లై చేస్తే ఏమవుతుంది? మనం ఏమవుతాం? ముందుకు వాలుతాం. బ్రేకులు అప్లై చేయడం వలన మనం ముందుకు వాలిపోతాం. అంటే ముందుకు వాలడానికి కారణమేంటి? గమన జడత్వము. అలాగే ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందండి, ఫ్యాన్ తిరుగుతూ ఉంటే తిరుగుతున్న ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేసామనుకో, సడన్గా ఆగిపోతుందా? ఆగిపోతుంది. కొంతసేపు తిరిగి ఏమైపోతుంది? అది ఆగిపోతుంది. దానికి కారణం కూడా ఏంటి? గమన జడత్వం. లేదు, ఒక రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ట్రైన్ అనేది ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది. రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది, లేకుంటే రైల్వే స్టేషన్లో ట్రైన్ అనేది ఒక రైల్వే స్టేషన్లో ఆగుతోంది, ఆగుతున్నప్పుడు దిగేసామనుకోండి, సడన్గా దిగితే ఏమవుతుంది? మనం స్థిరంగా లేక కూలబడిపోవడం అనేది, తూలిపోవడం జరుగుతుంది. ఒకవేళ ట్రైన్ ముందుకెళ్తుంటే ట్రైన్తో పాటు ఒకటి రెండు అడుగులు మనం ముందుకేసామనుకోండి, పడిపోతామా? పడిపోం. కారణం ఏంటి? గమన జడత్వం. ఏ జడత్వం అది? గమన జడత్వాన్ని పొందడం కోసం ఆ రైలు అనేది ఏ దిశలో ప్రయాణిస్తుందో అదే దిశలో ఒకటి రెండు అడుగులు మనం ఏం చేస్తాం? అక్కడ ముందుకు వేస్తాం. ఒకటి రెండు అడుగులు మనం ముందుకు వేయడం వలన గమన జడత్వాన్ని పొంది మనం ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాం. అలాగే లాంగ్ జంప్, హై జంప్. లాంగ్ జంప్ లేకుంటే హై జంప్ చేసే వ్యక్తులు కొద్ది దూరం నుంచి పరిగెడుతూ ఉంచి దూకుతారు, పరిగెడుతూ వచ్చి దూకుతారు. ఎందుకు? అక్కడి నుంచి దూకారనుకోండి స్థిరత్వం, స్టెబిలిటీ అనేది ఉండదు. కాబట్టి గమన జడత్వాన్ని పొందడం కోసం, గమన జడత్వాన్ని పొందడం కోసం వాళ్ళు కొద్ది దూరం నుంచి పరిగెడుతూ వచ్చి దూకడం లేకుంటే దూకడం అనేది ప్రారంభించడం, దూకడం అనేది స్టార్ట్ చేస్తారు. దేన్ని పొందడం కోసం? గమన జడత్వాన్ని పొందడం కోసం. తర్వాత మూడవది దిశా జడత్వం. దిశా జడత్వము అంటే డైరెక్షనల్ ఇనర్షియా. దిశా జడత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంది, రోడ్డు వెంబడి వాటర్ వెళ్తూ ఉంది, రోడ్డు వెంబడి నీరు ప్రయాణిస్తుంటే దాని గుండా మోటార్ బైక్ వెళ్తున్నా అనుకోండి, మోటార్ బైక్ ప్రయాణిస్తూ ఉంటే ఈ మోటార్ బైక్ టైర్ల చుట్టూ వాటర్ ఏమవుతూ ఉంటుంది? ఇలా పైవైపు లేదా ఇలా పక్క వైపు నీరు ఏమవుతుంటే ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే స్పర్శరేఖ వెంబడి, ఏ రేఖ వెంబడి? స్పర్శరేఖ వెంబడి ఈ నీరు ప్రయాణించడాన్ని మనం ఏమని పిలుస్తామంటే దిశా జడత్వము. ఏమని పిలుస్తారంటే దాన్ని దిశా జడత్వము అని పిలుస్తారు. అంటే మొత్తం మీద బలాన్ని మొట్టమొదట నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఐజాక్ న్యూటన్.
న్యూటన్ బలాన్ని నిర్వచించడమే కాకుండా వస్తువు యొక్క స్థితులను వివరిస్తూ పదార్థం అనేది ఏ విధంగా గమనంలో ఉంటుంది ఏ విధంగా చలనంలో ఉంటుందని చెప్పి ఆ చలనానికి సంబంధించి ఎన్ని గ్రహగమన నియమాలు ప్రవేశపెట్టాడు మూడు గ్రహగమన నియమాలు లాస్ ఆఫ్ మోషన్స్ వాటిలో మొదటి గ్రహగమన నియమం ఈ మొదటి చలన నియమం దేని తెలియజేస్తుంది జడత్వము ఇనర్షియా ఇనర్షియా అంటే ఏంటి ఒక యొక్క వస్తువు యొక్క గమనాన్ని వితిరేకించే ధర్మాన్ని ఏమంటాము జడత్వం అని పిలిస్తే జడత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుకి జడత్వము ఎక్కువగా తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువుకి జడత్వం తక్కువగానూ ఉంటుంది కారు బస్సు కారు బస్సులో దేని జడత్వం ఎక్కువగా ఉంటుంది బస్సుకి ఎక్కువగాను కారుకి జడత్వము తక్కువగాను ఉంటుంది అదే మోటార్ బైక్ స్కూటర్ పెద్ద మోటార్ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ పెద్ద మోటార్ బైక్ సైకిల్ కంపేర్ చేసామనుకోండి మోటార్ బైక్ సైకిల్లో దేనికి జడత్వం ఎక్కువగా ఉంటుంది మోటార్ బైక్కి జడత్వం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఈ జడత్వం అనేది ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి నిశ్చల జడత్వం గమన జడత్వం దిశా జడత్వం మొత్తం మీద న్యూటన్ మొదటి గమన నియమం దేని గురించి తెలియజేస్తుంది జడత్వము గురించి తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది దెన్ వన్ న్యూటన్ రెండవ గమన నియమం న్యూటన్ రెండవ గమన నియమం ఉందండి ఈ న్యూటన్ రెండవ గమన నియమం విషయంగా తీసుకుంటే ఈ న్యూటన్ ఈ రెండవ గమన నియమం ఈ న్యూటన్ మూడు గమన నియమాలలో అత్యంత ముఖ్యమైన గమన నియమం ఏది అంటే న్యూటన్ రెండవ గమన నియమం న్యూటన్ మూడు గమన నియమాలు ప్రతిపాదిస్తే వాటిలో అత్యంత ముఖ్యమైనది న్యూటన్ రెండవ గమన నియమం ఈ న్యూటన్ రెండవ గమన నియమం ప్రముఖంగా మూడు దృగ్విషయాలను వివరిస్తుంది ఒకటి ద్రవ్య వేగం రెండు బలం మూడు ప్రచోదనము మొమెంట్ ఫోర్స్ అండ్ ఇంపల్స్ మొమెంట్ ఫోర్స్ అండ్ ఇంపల్స్ అనే ఈ మూడు దృగ్విషయాలను వివరిస్తుంది ఈ యొక్క న్యూటన్ రెండవ గ్రహగమన నియమం ఈ న్యూటన్ రెండవ గ్రహగమన నియమం ద్రవ్య వేగమును వివరిస్తే ద్రవ్య వేగము మొమెంట్ అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగము అని పిలుస్తారు ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాజ్ మొమెంట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అయితే సిజిఎస్ ప్రమాణాలు ఏమవుతాయండి గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ సిజిఎస్ ప్రమాణాలు ఏమవుతాయి గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది సిజిఎస్ ప్రమాణాలు అవుతాయి ఎంకేఎస్ ప్రమాణాలు ఏమవుతాయి కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ సిజిఎస్ ప్రమాణాలు ఏమో గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ అయితే ఎంకేఎస్ ప్రమాణాలు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ప్రచోదనము సారీ ద్రవ్య వేగము అని పిలిచినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కిలోగ్రాముల బరువు కలిగిన వస్తువును 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో విసిరివేస్తే 2 కిలోగ్రాముల బరువు కలిగిన వస్తువును 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో విసిరివేస్తే దాని ద్రవ్య వేగం ఎంత దాని ద్రవ్య వేగం ఎంత అవుతుందండి పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అంటే ఏమవుతుంది ఇక్కడ 2 ఇంటూ 4 ఏమవుతుంది 8 ఏంటి అవి కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ అంటే ద్రవ్య వేగము అనేది పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ఏమంటున్నాం మనం ఇక్కడ ద్రవ్య వేగము అని పిలుస్తున్నాం ఈ ద్రవ్య వేగంలో కలిగే మార్పు రేటును ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంట్
ద్రవ్యవేగంలో కలిగే మార్పు రేటును బలము అని పిలుస్తారు. బలము అంటే దేనిలో మార్పు రేటు? ద్రవ్యవేగము బై కాలము. ద్రవ్యవేగంలో కలిగే మార్పు రేటునే మనమేమో బలము అని పిలుస్తారు. అంటే డి బై డిటీ ఆఫ్ ఎంవి. అప్పుడు ఇదేమవుతుంది? ఎం ఇంటూ డి బై డిటీ ఆఫ్ వి. వేగంలో కలిగే మార్పు రేటును ఏమంటాము? ఏ. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ? ఎంఏ. వేగంలో కలిగే మార్పు రేటును త్వరణం అంటాం. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎంఏ. ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏను బలం అనుకుంటే, బలము ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏగా తీసుకున్నట్లయితే, ఈ విషయంగా తీసుకుంటే బలం ఈజ్ ఈక్వల్ ఎంఏ, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అయితే సిజిఎస్ ప్రమాణాలు ఏమవుతాయండి? గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంకేఎస్ ప్రమాణాలు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. బలానికి సిజిఎస్ ప్రమాణాలు గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎంకేఎస్ ప్రమాణాలు కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా తీసుకుంటే, ఈ గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే డైన్ అని పిలుస్తారు. కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ అని పిలుస్తారండి. బలానికి సిజిఎస్ ప్రమాణం ఏమో గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని డైన్ అని పిలుస్తారు. ఎంకేఎస్ ప్రమాణం కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఒక న్యూటన్ ఇస్ ఈక్వల్ టు 10^5 డైన్లకు సమానము. ఒక న్యూటన్ ఇస్ ఈక్వల్ టు 10^5 డైన్లకు సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఈ న్యూటన్ రెండవ గమనీయము దేని గురించి తెలియజేస్తుంది? ద్రవ్యవేగం. ద్రవ్యవేగము అంటే ద్రవ్యరాశి మరియు వేగముల యొక్క లబ్ధం. ద్రవ్యరాశి మరియు వేగముల లబ్ధాన్ని ద్రవ్య వేగము అని పిలిస్తే, పి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి అయితే సిజిఎస్ ప్రమాణం ఏంటి? గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్. ఎంకేఎస్ ప్రమాణం కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఈ ద్రవ్య వేగంలో కలిగే మార్పు రేటునే మనం బలం అని పిలిస్తే, బలానికి సిజిఎస్ ప్రమాణం ఏంటి? గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంకేఎస్ ప్రమాణం కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఏమని పిలుస్తున్నాము? డైన్ అని. కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని న్యూటన్ అని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఏమో డైన్ అని, కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ న్యూటన్ అని పిలిస్తే, ఒక న్యూటన్ ఇస్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? 10^5 డైన్లకు సమానమై. ఒక న్యూటన్ ఇస్ ఈక్వల్ టు 10^5 డైన్లకు సమానమైతే ఇది ఎలా సమానమవుతుంది అంటే, సాధారణంగా డైన్, డైన్ అంటే ఎంత ఇక్కడ? గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. న్యూటన్ అంటే కిలోగ్రామ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డైన్ అంటే గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కిలోగ్రామ్ గ్రాములకు మార్చామనుకోండి, ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. అలాగే మీటర్ని సెంటీమీటర్లో మార్చుకుంటే 100 సెంటీమీటర్. 1000 అంటే 10³, 100 అంటే 10² గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడేమవుతుంది? 10^5 గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఒక న్యూటన్ అనేది ఎన్ని డైన్లకు సమానమవుతుంది? 10^5 గ్రామ్ ఇంటూ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్కు సమానంగా ఉంటుంది ఒక న్యూటన్. అదే ఒక డైన్. ఒక డైన్ ఏమవుతుంది? 10^5-5 న్యూటన్లకు సమానమవుతుంది. ఈ డైన్ అనేదేమో, ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు 10^-5 న్యూటన్లకు సమానంగా ఉంటుంది.